అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ విత్ దుర్గా. 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. మరి ముఖ్యంగా మరి కేటీఆర్ గారు చేసిన ఈ యొక్క వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా తీసుకుంటున్నారు, మరి కాంగ్రెస్ దానికి రిప్లై ఇస్తుందా లేదా, మరి 100 రోజుల్లోనే ఇంత అవినీతి చేయడానికి ఒకవేళ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, మరి ఆ అవకాశాలని అందిపుచ్చుకుంది ఒకవేళ కాంగ్రెస్ అయినా, మరి కాంగ్రెస్ ఒకవేళ అందిపుచ్చుకుంటే మరి ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కానీ కేవలం కౌంటర్లు ఇచ్చి మాత్రమే ఆగిపోతారా, అసలు ఎంతవరకు నిజం, ఈ వ్యాఖ్యలు వెనక ఉన్న నిజం ఏంటో ఇప్పుడు చర్చా కార్యక్రమంలో మనతో పాటు డిస్కషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ముప్పు భిక్షపతి గారు. మీరు కాంగ్రెస్ నాయకులు, ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. నమస్తే అండి. 100 రోజుల్లోనే అవినీతి జరిగిందంటూ మరి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు తీసుకుంటారు, తీసుకుంటున్నారా మీరు అసలు దాన్ని? అంటే ఇప్పుడు ఎన్నికలు జరిగి 3 నెలలు అవుతుంది, 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు 3 నెలలల్లా గవర్నమెంట్లో అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్ను మీరు అవినీతికి పాల్పడ్డారంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఎలాంటి అవినీతికి పాల్పడతారో అది ప్రజలకు తెలుసు. 2, 3 నెలల్లోనే అంటే వీళ్ళు చేసిన అవినీతి, వీళ్ళు చేసిన దౌర్జన్యం, లూటీ ఇదంతా తెలుసుకునే వరకే 3 నెలలు పడతాయి. అయితే మనం ఏంటంటే 100 రోజులలో మనము ఈ విధమైనటువంటి హామీలను ఇస్తాము, 6 గ్యారంటీలను, కొన్ని గ్యారంటీలు నిజం చేస్తామని చెప్పి ఇవాళ ఫ్రీ బస్సు కానీ, పెన్షన్ కానీ, సిలిండర్ కానీ, 500 సిలిండర్ కానీ ఇవి ఇచ్చారు. అయితే దీన్ని చూసి ఓరవలేక, 2వది వీళ్ళు అధికారంలోకి కోల్పోయినామనే ఒక ఇబ్బందులు అంటే ఆ యొక్క మానసిక స్థితి నుండి ఇంకా బయటికి రాలేవాళ్ళు. బయటికి రాలేక ఇటు అధికారాన్ని చెలాయించిన మీరు, మేము ఈ విధంగానే ఉన్నాము, ఇట్లనే ఉన్నాము, ఇంకా అధికారం మాకున్నది అనేది ఒకవైపు ఆర్భాటాలు చేసుకుంటూనే మరోవైపు మానసికంగా వాళ్ళు కోల్పోతున్నారు. కోల్పోతూ వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు, కేటీఆర్ అయితే కేటీఆర్ ఎవరైనా నేను చెప్తా, మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అరే నీ అంత చూస్తా అంటే నువ్వు ఊరుకుంటువా, నువ్వు ఊరుకునేవాడివా, అధికారంలో ఉన్నా నువ్వు ఊరుకునేవాడివా, ఇవాళ రేవంత్ రెడ్డిని 3 నెలలు నువ్వు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఓర్చుకోలేని నువ్వు, ఇంత ధన దాహానికి అలవాటు పడ్డ నువ్వు ఈ విధంగా నీ వాక్యాలు సరికాదు, అవి సమర్థించుకోవాలని చెప్పి నేను ఆయనకు హెచ్చరిస్తున్నా. రైట్, ఓకే భిక్షపతి గారు. ఇప్పుడు మరి ఒకవేళ రాజకీయ భవిష్యత్తు కేటీఆర్ గారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్ హవా నడుస్తుంది, మరి రానున్న 5 ఏళ్ల పాటు కూడా మరి మీరే ఉండబోతున్నారు, మీ పార్టీ ఉండబోతుంది, మరి ఇప్పుడు కేటీఆర్ గారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇవాళ కేటీఆర్ భవిష్యత్తు కాదు, ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ ఉనికికే దెబ్బతిన్నది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారు, వాళ్ళు 4 మిగులుతారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళ సొమ్ము తిన్నోళ్ళు, వాళ్ళ సొమ్ము తినేవాళ్ళు, పదవులు అనుభవించిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు అందరూ పక్క పార్టీలోకి వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళకి తెలుస్తలేదు మేము చేసిన తప్పేంది అని. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు గుర్తించి వాళ్ళు కనుక ఇప్పటి నుంచేలన్నా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే వాళ్ళు వాళ్ళని ఆగేటోళ్ళు, ఏది బయటి పార్టీలకు కాంగ్రెస్ పార్టీలో చేరే తందుకు వచ్చే వాళ్ళంతా ఆగేటోళ్ళు. వాళ్ళని వాళ్ళు మర్చిపోయి వాళ్ళు మాట్లాడుతున్నారు కనుక వీళ్ళకు ఇక రాదు, వీళ్ళు తెలుసుకోలేని పరిస్థితులలో ఉన్నారు, వీళ్ళని పట్టుకుంటే ఎన్నటికైనా ఇది కుప్పగూలిపోతుంది అనే ఆలోచనతో వాళ్ళే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏదైనా మాట ద్వారానే తెలుస్తుంది, మనం మాట్లాడితేనే తెలుస్తుంది, ఆ మాట్లాడేది ఏదో మంచిగా మాట్లాడాలి. వాళ్ళు మేము ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మౌనంగా 10 సంవత్సరాలు ఉన్నది, ఓర్చుకున్నది, ఇలా నువ్వు 3 నెలలు ఓర్చుకోలేని పరిస్థితి నీకు, 3 నెలలకు పిచ్చోళ్ళ లెక్క మాట్లాడుతున్నారు. అయితే అది పద్ధతి కాదు కేటీఆర్, నువ్వు చాలా పెద్దవాడివి, నువ్వు అధికారం పట్టుకున్నావు, మీ నాయన తర్వాత మీ నాయన ఉండగానే నువ్వు అధికారాన్ని పట్టుకున్నావు, నడిపించినావు, నీకు తెలిసి ఉండాలి, ఆ ధైర్యం నీకు ఉండాలి, ఆ ఓర్చుకునే ధైర్యం కూడా నీకు ఉండాలి కనుక నువ్వు మాటలు చేంజ్ చేయకు, ఎందుకంటే నీ మీద విరక్తి పుడుతుంది ప్రజలకు, నువ్వు ఇది అది అని. 3 నెలలకు 10 సంవత్సరాలు చేసినారు, 10 సంవత్సరాలు పాలన చేసిన మీరు ఎంత అవినీతి పాల్పడ్డారు, ఇవాళ నీళ్లు లేవు వాళ్ళ నీళ్ళు వస్తున్నారండి. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే చెరువులు ఎండిపోతున్నాయి, వరి ఎండిపోతుందని అంటున్నారు, మరి గత కాలంలో కూడా మరి ఎండలు లేవా,
ఎండ లేదా, వరి కానీ లేకపోతే చెరువులు కానీ మరి నిండుకొని ఉన్నాయా, ఎలా తీసుకోవచ్చు అంటారు వెహికల్ని? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినండి, దానికి 100,000,000,000 వేసిండ్రు. 100,000,000,000 రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినము అనే అటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్, అందులో జరిగిన అవినీతిని మొత్తము మనం టీవీలలో పేపర్లలో చూసినాం. గోడలు పగుళ్ళు కానీ, లేకపోతే ఇంకా ఇలా అనేక కొండపోచమ్మ సాగర్ కానీ, ఇవన్నీ ఇట్లల్లో అధిక అవినీతి జరిగింది. దీనికి బాధ్యులు మీరే అని చెప్పి ప్రజలకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు. అయితే ఇప్పుడు వాళ్ళు ఉన్న 5 సంవత్సరాలు కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే గడిచిపోయింది. ఎవరు ఈ యొక్క కొన్ని కష్టాలు, ఈ నీటి కష్టాలు కొన్ని వచ్చినా కూడా అవి పట్టించుకోలే ప్రజలు. ఎప్పటికున్నా ఈ కష్టాలు ఏ విధంగా ఏదైతే ఇప్పుడు మీరు అడుగుతున్నారో ఆ కష్టాలు ఉన్నాయి. కానీ కాకపోతే ఏంటంటే, తెలంగాణ తెచ్చిన మొదటి వ్యక్తి అనే గౌరవంతో ఎవరు మాట్లాడలేదు. ఇచ్చింది కాంగ్రెస్ కదా, అదే మాట్లాడలేదు. ఇచ్చింది కాంగ్రెస్ అయినప్పటికీ కాంగ్రెస్ ఇచ్చింది ఎట్లా? నువ్వు సోనియమ్మ కాళ్ళు మొక్కినవు, నువ్వు సోనియమ్మ కాళ్ళు మొక్కినావు, టీఆర్ఎస్ పార్టీని వీళ్ళని చెప్తా అన్నావు, నువ్వు ఏది చేయలేదు. ఆ రోజు నువ్వు అట్నే మోసపూరితంగా నువ్వు ఏదైతే తెలంగాణను సోనియమ్మను నమ్మించి తీసుకొచ్చినావో అదే వ్యవస్థను 10 సంవత్సరాలు నడిపించినావు. ఇవాళ నా తెలంగాణ నా తెలంగాణ, ఏదైనా విషయంగానే తెలంగాణ తెలంగాణ తెచ్చింది మేమే అనే సెంటిమెంట్ తోటి మీరు ఇది ఒక దుర్మార్గానికి ఒడిగట్టిండ్రు. ఇవాళ ఏం లేదండి దోపిడీ, మీరు చేసిన దోపిడీలు తక్కువనా? ఏ పార్టీ చేయలేదంటున్నారా, లేకపోతే ఎందులో లేదంటున్నారా? ఏంటిది అవినీతి? అవినీతి ఎక్కడ నీకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశమే లేదు. ఇప్పుడు 3 నెలలు అయిందండి, 5 సంవత్సరాలు ఉండాలి. అవకాశం వస్తే కాంగ్రెస్ కూడా లేదు. లేదు, ఇప్పుడు కేటీఆర్ ఏదైతే మాట్లాడుతున్నాడో మాట్లాడుతున్నది ఇప్పుడు కాంగ్రెస్లో లేదు అని అంటున్నా. కేటీఆర్ మాట్లాడేది, కేటీఆర్ 27 అది ఇప్పుడు 100 రోజులు అంటే 95 రోజులకే గతం రేవంత్ రెడ్డి ధనవంత్ రెడ్డి అయిపోయిన సిసి బ్యాంకులలో పెట్టుకుంటానని మాట్లాడుతున్నావు. అంటే మరి 10 సంవత్సరాలు మీరెంత పెట్టుకోవాలి? ఇవాళ జైలుకి ఎవరు వేయండ్రు? సరే లక్ష్మతి గారు, అంటే ఇప్పుడు మిమ్మల్ని గెలిపించింది ప్రజలు అనుకుంటే, సింహభాగం ప్రజల యొక్క మద్దతు కూడా మీకే ఉంది కాబట్టి మీ పార్టీ గెలిచింది అనుకుంటే, దొంగ దొంగ అంటే మరి భుజాలు దాడు కూడా ఎందుకంటారు, ఆ పార్టీ కానీ మీ పార్టీ కానీ? సూటి ప్రశ్న. ఇప్పుడు దొంగ అని వాళ్ళు అన్నప్పుడు మేము ఎగరలేదే, రేవంత్ రెడ్డి లంగా అన్నాడు మేము ఎగరలేదే, రేవంత్ రెడ్డి కూనికోర అంటే మీ ఎగరలేదే, మొత్తం దేశాన్ని దోపిడీ చేస్తాడని మేము ఎగరలేదే. 3 నెలలు అయింది మేము చేసే చూడు మన్నాం. మేము చేసి మాకంటూ ఒక గమ్యము, ఒక లక్ష్యం ఉంటుంది, మాకంటూ ఒక స్పిరిట్ ఉంటుంది, దాన్ని మేము ప్రజలకు తీసుకుపోవాలి. ఆ సమయమే లేదు. మీరు చెప్పే సమాధానం ఎలా తీసుకోవచ్చా? ఈ 10 ఏళ్లలో గమ్యం లక్ష్యం లేకుండా బీఆర్ఎస్ వచ్చింది, టీఆర్ఎస్గా మార్పు చెందిందని అనుకోవచ్చు అంటారా? అవును, ఎగ్జాక్ట్ కరెక్ట్. 5 చేతుల్నే తెలంగాణ ప్రభుత్వం ఉన్నది, కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉన్నది. ఎవరికి పంచలేదు వాళ్ళు, ఎవరి దగ్గర దాకా పోనీయలేదు. నేను మొన్నటిదాకా బీఆర్ఎస్లోనే ఉన్నా, నా ముఖం చూసింది కూడా లేదు. దాంట్లో నేను ఉద్యమాలు చేసిన, నేను వంట మార్పులు చేసిన, కానీ మా పేర్లు లేవు, ఉద్యమకారుల పేర్లు లేవు, ఉద్యమించిన పేర్లు లేవు. సరే భిక్షపతి గారు, ఇంతవరకు మరి అంటే ఇంత ముందు వరకు బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ తీసుకుని కాంగ్రెస్ లోకి వచ్చారు కదా, ఇప్పుడు అదే విధంగా బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ తీసుకుని కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్ళందరూ ఇలాగే గతంలో జరిగినవి అన్ని చెప్పే అవకాశం ఉందా మీడియా ముఖ్యంగా? అవునండి, ఇప్పుడు వాళ్ళకు అన్యాయం జరిగింది. అందులో పెద్ద పెద్దోళ్ళు, ఇప్పుడు ఒక పార్టీ ఉన్నదంటే దానికి పునాది రాయి ఒకళ్ళు ఉంటారు, దాన్ని అంతా సమకూర్చే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఈ భాగస్వామ్యం అయ్యపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఇతరులకు భాగస్వామ్యాన్ని ఇవ్వనా వద్దా? పార్టీ నడిపించినప్పుడు వాళ్ళని భాగస్వామ్యం చేయాలన్నా వద్దా? 5 పెత్తనమే కదా అందులో. ఇప్పుడు కాళేశ్వరంలో ఎవరు హరీష్ రావు చేసిండు, ఇప్పుడు ఐటీ మంత్రిగా ఈయనకు తెలిసి తెలియని ఐటీ మంత్రిగా చాలా చేసిండు ఈయనే. ఈయనే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఒకటి, అది ఎంత దుర్మార్గం అండి. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది భార్య భర్తలు మాట్లాడుకున్నది కూడా వినే పరిస్థితి వస్తే, ఇప్పుడు అధికారం ఉన్నదని విపరీతమైన చెడ్డ పనులు చేస్తే అది ఏ విధమైన న్యాయం చేసినట్టు? ఇప్పుడు మీరు చేసినారు, మీరు చేపిస్తున్నారు, కానీ చేసిన భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది కదా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంత బ్రహ్మాండంగా జరిగింది, ఈ న్యాయంలో ఏ విధంగా ఉన్నది, కేసీఆర్ హయాంలో. ఇప్పుడు వీళ్ళు చేస్తే కొంతమంది ఆఫీసర్లు బలైపోయినారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ దానివల్ల ఎంత దుర్మార్గం అది. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చాలా కఠినమైన నేరం, అది ఆఫీసర్లతో చేయించారు. అంత క్రూరానికైనా వాళ్ళు దిగజారినరు.
అంత అధికారం కోసం ఎంతకైనా దిగజారి మేము గెలవాలనే లక్ష్యంతో గెలితే వాళ్ళు ప్రయత్నం చేసినారు. అది ప్రజలు గమనించారు. అది ప్రజలు, తెలంగాణ ప్రజలు, తెలుగు కల్లోళ్ళు, ఉద్యమకారులు అది గమనించి దాన్ని బట్టబయలు చేసినారు. కాంగ్రెస్ గవర్నమెంట్కు పట్టం కట్టినారు. రైట్. ఇప్పుడు అదేవిధంగా మనం కళంకితుల గురించి మాట్లాడుకున్నట్లయితే, వీళ్ళు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంపింగ్ జిల్లాలుగా మారారు. ఒకప్పుడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారే ఒకప్పుడు కూడా ఓటుకు నోటు కేసులో కూడా ఇరుక్కున్న విషయం మనం చూసాం కదా. మరి ఇప్పుడు అందరూ నాయకులు దొందుదొందే అనుకుంటే మంచి నాయకులు ఎవరున్నారంటారు ఇంకా ఉన్న పార్టీలలో? ఇప్పుడు కొన్ని కుట్రలతో జరుగుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఎన్ని కుట్రలు జరిగినాయి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. అందులో ఎవరు కుట్ర చేస్తే ఆయన జైలుపోయాడు అనేది. ఇప్పుడు అట్లా అంటే ఇదే కుట్రలు చేసిన వాళ్ళు వేల కోట్లు తీసుకుంటాను, లంచాలు తీసుకొని చేస్తాను, కానీ వాళ్ళని పట్టించేటోడు లేరు. ఎవరినైతే మనం రేవంత్ రెడ్డి అనేట ఆయన నమ్ముకున్నాడో ఆ నమ్ముకున్న వాళ్ళే ఈయనను మోసం చేసినారు. చేసి వీళ్ళు ఈ యొక్క ఓటుకు నేటి కేసులో వీళ్ళని ఇరికించాలనే కుట్రతోటే ఇరికించారు. దానికి ఎవరేం చేయలేరు, ఎందుకంటే నమ్మిన వాళ్ళే మోసం చేసినప్పుడు దానికి సమాధానం ఉండదు. కనుక ఇప్పుడు అది చేయాలా, అప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న పరిస్థితులలో ఆయనకు చేయడం జరిగింది. ఆయన రేవంత్ రెడ్డి చాలా మంచివాడు. ఆ దాన్ని కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఆయన కూడా పగళ్ళు ప్రతికారాల జోలి పోకుండా ఈ యొక్క తెలంగాణ ప్రజలకు మంచి పాలన కావాలనే ఆలోచనతో బ్రహ్మాండంగా ఇప్పుడు ఎవరేమన్నా, ప్రతిపక్షాలు ఏమన్నా, ఇంకా ఎవరేమన్నా కూడా పాలనను ప్రజల వద్దకు తీసుకుపోవాలి. ఇది ప్రజల పాలన. ఇవాళ ఏంటి ప్రగతి భవన్ చూడండి, ఏ విధంగా చేసిండ్రో దరఖాస్తులు తీసుకుంటున్నారు ప్రతి మంగళవారం. ఇవాళ ఇంకేం కావాలి, ఇవాళ ప్రతి ఒక్కటి స్వీకరిస్తున్నారు ప్రజలది. ఏ మినిస్టర్కు ఆ పోర్ట్ఫోలియోలో ఏ విధంగా న్యాయం జరగనో జరుగుతున్నది. ఈ ఇప్పటి వరకు ఇవాళన్న రోడ్డు మీదకి వచ్చి మాది గిది అయిందా అని అంటలేరు. ఎందుకంటే ఒక హరీష్ రావు మాత్రం ఎండిపోయింది, నీళ్లు లేవు. మిషన్ కాకతీయ మీద కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల దోపిడీ. మిషన్ భగీరథ మీద వేల కోట్ల రూపాయల దోపిడీ. ప్రాజెక్టుల పేరుతోటి వేల కోట్ల రూపాయల దోపిడీ. ఇప్పుడు అట్లాంటివి జరుగుతలేవు. ప్రజల కోసం పాలన ఉన్నది, ప్రజల వద్దకు పాలన ఉన్నది. రైట్ అండి. ప్రజల కోసం పరిపాలన, ప్రజల వద్దకు పరిపాలన బాగానే ఉంది, కానీ చేస్తున్న ఆరోపణలు ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద కేటీఆర్ గారు చేసిన 100 రోజుల్లోనే అవినీతి జరిగిందని, ఈ అవినీతి మీరు అంటే ఆయనకు అవగాహన లేదు, ఆయనకు పాలన మీద అవగాహన లేదు. ఒకటి అవగాహన ఉన్నప్పటికీ అక్కశక్కు ఉన్నది, కుట్ర ఇది పడిపోవాలి లేదా గవర్నమెంట్ మడగొడతాం. ఇప్పుడు 29 రాష్ట్రాలండి మన భారతదేశంలో. ఒక ఏకనాథ్ షిండే అంటోడు చేస్తే మీరు కూడా ఏకనాథ్ షిండేలు అవుతారా? మరి ఏ విధంగా పడగొడతాను నేను గవర్నమెంట్ను 10 నెలలుగా పడగొడతామని, లేకపోతే ఎమ్మెల్యేలు కొంటామని అనే ఆలోచనే కదా. అంటే ఒక పాలన చేసేదాకా చూసే ఓపిక లేకపోతే నీకు 10 సంవత్సరాలు ఓపిక పట్టిన మేము 3 నెలలు కూడా నీకు చూసే ఓపిక లేకపోతే నేనేమంటారు అనేది ప్రజలకు. రైట్. మరి నిన్న మొన్న ఈ రోజు కూడా ఒకసారి స్క్రోలింగ్లో వచ్చినట్టుంది. మరి మీ కాంగ్రెస్ నాయకులే రేవంత్ రెడ్డి గారి మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఇంకా ముందు ముందు బయటపడే అవకాశం ఉందంటూ కూడా స్క్రోలింగ్లో కొన్ని నేను చూడటం జరిగింది. అది నిజం ఎంతవరకు మనకు విషయం తెలియకపోయినా ఒకవేళ నిజం అనుకుంటే దాని మీద మీ యొక్క వ్యాఖ్య ఏంటంటే? ఏముండదండి, ఇప్పుడు కేసీఆర్ పాలన, కేసీఆర్ పాలన మీద ప్రతిపక్షాలు గొంతెత్తుతాయి. ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అప్పుడు, అప్పుడున్న పరిస్థితులలో అవినీతి మీద పోరాటం చేసిండు. చేసినప్పుడు కామన్గా వాళ్ళు కేసులు పెడతారు, కుట్రతోటి కుతంత్రాలు అల్లుతారు. అల్లి అధికారం వాళ్ళ చేతులు ఉన్నది కనుక ఏదైనా చేయవచ్చు. ఆయన దేని కూడా కాదని లేదు కదా. అట్లాంటప్పుడు కేసులు పెడతారు, కేసులు నడతాయి, అవన్నీ నడతాయి. ప్రతి రాజకీయ నాయకుడి మీద కేసులు ఉంటాయి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే ఉంటారో ఆ లీడర్లు గొంతెత్తుతారు, గొంతెత్తే కేసు పెడతారు. అదేవిధంగా బనాయించిన కేసులు ఇవి. ఆయనేమో అంతర్జాతీయంగా చేయలేదు, జాతీయంగా చేయలేదు, రాష్ట్రంలో చేయలేదు. ఆయన మీద అన్ని కుట్ర కేసులు, ఏదో ఈ విధంగా అంటాడు ఈ విధంగా అంటాడు అనే కేసులు పెట్టింది తప్ప ఆయన మీద ఏది నిరూపణ కాదు. అన్నీ కుట్రపోతాయి, అవి కామన్. అవి ఎందుకంటే రాజకీయం అంటేనే ఒక బురద. ఆ బురదలో ఎన్నో రకాలుగా ఒకడు రాయెత్తాడు, ఒకడు ఇది ఎత్తాడు, ఒకడు అది ఎత్తాడు. విమర్శలు అనేటివి ఉంటాయి, విమర్శలతో పాటు కేసులు ఉంటాయి. రైట్. మరి రాజకీయాన్ని బురదతోటి, మీరు బురదగుండతోటి పోల్చడం జరిగింది కదా. గతంలో ఉన్నప్పుడు, గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు, గతంలో మంచి మంచి నాయకులు ఉన్నారు అనుకున్న సమయాల్లో మరి బురదగుండతో రాజకీయాన్ని ఎవరు పోల్చారు? అంటే ఈ రోజుల్లో రాజకీయం ఎందుకని బురదగుండగా మారిందంటారు? అంటే ఇంతకుముందు గతంలో అట్లా లేదు. ఇప్పుడు
ఇప్పుడు మీరే చూస్తున్నారు, కేటీఆర్ రేవంత్ రెడ్డిని తిడుతున్నాడు, వాళ్ళ నాయన తిడుతాడంటే అది వేరు. అంటే ఒక ఏజ్ ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి చేసినాడు. కేటీఆర్ 3 నెలలకే రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, ఆయన తాత మించి తిడుతున్నాడు. అంటే ఇది ఏంటి, దీన్ని ఏమంటారు, బురద తల్లడం కాదా? ఇప్పుడు 3 నెలలు ఓర్చుకున్నాడు, 5 సంవత్సరాలు ఏ విధంగా ఓర్చుకుంటాడండి? అంటే ఇది ఎంత బాగుందండి, నిన్నటి వరకు మేము దెబ్బలు తిన్నాం, ఈ రోజు నుంచి మీరు దెబ్బలు తినాలన్నట్లుగా ఉంది మీరు చెప్తున్నట్లయితే. ఎట్లా ఆరోపణలు కానీ అక్రమాలు కానీ అవినీతి కానీ రాజకీయ నాయకుల విషయాలకు వచ్చినప్పుడు నిన్నటి దాకా మేము దెబ్బలు తిన్నాం, ఈ రోజు మీ వంతు అన్నట్లుగా ఉంది. అంటే వంత అని కాదు కానీ ఇప్పుడు విమర్శ వట్టి విమర్శలు చేసుకున్నప్పుడు దానికి తగ్గ పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ప్రజలది ఇది, ప్రజల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఊరుకోరు. ఇప్పుడు వీళ్ళు ఊరుకున్నా ప్రజలు ఊరుకోరు. అంటే గత ప్రభుత్వాలు కూడా ప్రభుత్వం మన ప్రజలే కాదంటారా? లేదు, అది కుటుంబ పాలన, అది 100% కుటుంబ పాలన. ఇది ప్రజాపాలన, కుటుంబ పాలనకు ప్రజాపాలనకు చాలా సంబంధాలు ఉంటాయి. ఏంటంటే కుటుంబం పాలన అన్నప్పుడు ఇక వీళ్ళని ఏం చేయలేము అనుకుంటారు ప్రజలు, సమయం కోసం వెయిట్ చేస్తారు. ఇది ప్రజాపాలన కనుక ప్రజలకు అందాలి, అందకపోతే అడుగుతారో అడిగితే మనం చేస్తాం. మన గవర్నమెంట్లో ప్రజలకు చేస్తాం, ప్రజల్ని చేస్తందుకే మనం అధికారంలోకి వచ్చినాం. ప్రజలు కావాలని ఎన్నుకున్నారు, ఇది ఎన్నుకున్నారు కనుక ప్రజల అభిష్టం మేరకే నడుపుతాం మనం. రైట్, భక్ష్పతి గారు ఇప్పుడు అదేం చూస్తున్నాం, మన సినీ ఇండస్ట్రీలో కూడా చూస్తున్నాం కొత్త కొత్త మొహాలని హీరో హీరోయిన్స్గా ఇంట్రడక్షన్ చేయడం. ఆ సినిమా రంగంలో ఉన్న ఇంట్రడక్షన్ పద్ధతి అన్నది రాజకీయ రంగంలో కూడా పెడితే కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇస్తే కొత్త మొహాలు వస్తే రాజకీయం కూడా మారుతుంది కదా. ఈ ఆల్రెడీ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారుతూ అదే మొహాల్ని మళ్ళీ మేము ఓటర్లుగా చూస్తూ మళ్ళీ ఓట్లు వేసి గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పరిస్థితి అంటారా, దుస్థితి అంటారా? కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశాలు లేవా ఏ పార్టీ అయినా? అంటే ఇప్పుడు రాజకీయంలో 2 పాత్రలు ఉంటాయి. ఒకటి అనుభవంతో కూడిన పాత్ర ఉంటుంది, ఒకటి ఏజ్ని బట్టి ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు నాకు ఏమి ఇవ్వాలనో ఒక ఉన్నత పొజిషన్లు ఉన్నాయి నాకు తెలుసు. అంటే అధిష్టానం డిసైడ్ చేస్తుంది ఎందుకంటే మెచ్యూరిటీ కావాలి ప్రజల. రాజకీయం అంటే ప్రజలలో పోవడం, సినిమాలు అంటే వాడు సొంతంగా తీసుకుంటాడు, వాడు 10 కోట్లు పెడతాడు, వాడిని ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాడు. ఇది రాజకీయం అంటే ప్రజలతో సంబంధం ఉన్నది. ప్రజలతో సంబంధం ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసేవాడు, మెచ్యూరిటీ ఉన్నవాడు కావాలి. ఆ మెచ్యూరిటీ ఎవరికి ఉన్నారు అని చూస్తారు. ఇప్పుడు అందరు రాజకీయాలు ఉంటారు, అందరికి అవకాశాలు రావు. పాలించేటువంటి తత్వం ఉండాలి, ఆ ప్రజలకు సమస్యను పరిష్కరించే నేర్పరి ఉండాలి. ఉన్నప్పుడు పదవులు అనేటివి వెతుక్కుంటూ వస్తాయి. సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమా అనేది బిజినెస్, ఇది రాజకీయం. బట్ మరి సినిమాల్లో కూడా అంటే ప్రొడ్యూసర్లుగా వాళ్ళు కోట్లాది రూపాయలు పెడతారు, వాళ్ళకి నచ్చినట్లుగా సినిమా తీస్తారు. మరి మా ప్రజాస్వామ్యంలో కూడా మేము ఓటర్లుగా మా డబ్బులను ఖర్చు పెట్టుకొని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రతి 5 ఏళ్ళకోసారి ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకుంటున్నాం. మేము కూడా పెట్టుబడి పెడుతున్నాం మంచి ప్రభుత్వానికి. బట్ మంచి ప్రభుత్వం అన్నది మంచినీళ్ళ ప్రాయంగా మాత్రమే కనిపిస్తోంది, కానీ నిజంగా కనిపించట్లేదు. ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడాలు, ఒకరినొకరు ద్వేషించుకోవడాలు, వ్యక్తిగతంగా దూషించుకోవడాలు, ఎక్కువ మాట్లాడితే అక్రమ కేసుల్లో ఇరుక్కోవడాలు ఇవి జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యం అనుకోవచ్చు అంటారా? మనం అసలు ప్రజాస్వామ్యం వాస్తవమేనే. ఇప్పుడు రాజకీయాల కాడికి వస్తే సినిమాలు కోట్లు పెడతారు, అది వినోదం. రాజకీయం అనేది పరిపాలన. అయితే ఎక్కడ ఏ అవసరం, ఒక నియోజకవర్గంలో ఇది జరుగుతుంది అంటే దాన్ని తగ్గ ఎమ్మెల్యేని ప్రజలే ఎన్నుకుంటారు కనుక ఆ విధమైన అర్హత ఉన్నది అనుకుంటే ఎన్నుకుంటారు. సినిమాలు అనేది అది కాదు, అది ఒక వినోదం. అది అయితే ఆ వినోదాన్ని సినిమాలో రాజకీయాల ముడిపెట్టడం అనేది తప్పదు. రియల్ లైఫ్ కనుక ఇందులో నువ్వు మీరు ఎన్ని క్వశ్చన్స్ నన్ను అడిగినా నేను చెప్పేది ఒకటే, మెచ్యూరిటీ అనేది చాలా అవసరం. బట్ మెచ్యూరిటీ ఉన్న నాయకులే రొచ్చులో పడుతున్నారు, స్కామ్లలో ఇరుక్కుంటున్నారు కదా, కాదంటారా? అని ఎందుకు అంటారు మీరు? మెచ్యూరిటీ ఉన్న వాళ్ళే చేస్తారా అని ఎందుకు అనుకుంటారు? కొత్త నాయకుడు ఇరుక్కున్న నాయకుడు, కొత్తగా వచ్చిన నాయకులు స్కామ్లలో ఎవరు లేరు నాకు తెలిసి లేరు. కానీ వాళ్ళకి అవకాశము, మెచ్యూరిటీ అన్ని కొన్ని దెబ్బలు తింటేనే మెచ్యూరిటీ వస్తుందండి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు 15 ఏళ్ళలోనికే పట్టం కడతా అంటే ఎట్లా, 25 ఏళ్ళలోనికే పట్టం కడతా అంటే ఎట్లా? ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్నాయి మినిమం, 40 సంవత్సరాలు ఉన్నది, ఈయన పాలించగలుగుతాడు అనుకున్నానికి ప్రజలు గుర్తిస్తారు. మేము ఇప్పుడు పార్టీ ఇచ్చే పదవులు తక్కువ,
ప్రజలిచ్చే పదవులు పవర్ఫుల్. నామినేటెడ్ పోస్ట్ ఇస్తే వాడు ఎట్టున్నా 3 నెలలు సినిమాలాగా ఉండిపోతాడు, అది కాదు. అది ఏం చేయాలి? పవర్ఫుల్ పొజిషన్స్ మీకు ఇచ్చినా కూడా, మీ ప్రభుత్వం కానీ గడిచిన ప్రభుత్వాలు కానీ ఇచ్చినా కూడా అంతే పవర్ఫుల్గా స్కామ్లలో ఇరుక్కుంటున్నారు కదా. అటువంటి వాళ్ళను ప్రజలు రెండోసారి గెలవనియ్యారు కదా, ప్రశ్నిస్తారు కదా, ప్రశ్నిస్తారు ఓడిస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక ఆన్సర్ ఉన్నది. ఇప్పుడు 5 సంవత్సరాల పీరియడ్ వాడిని 3 సంవత్సరాలకే క్లోజ్ చేస్తారు వాడిని ఎంబడి ఎవరు తిరిగారు. ఇక వాడు అసలు నేను ఎమ్మెల్యేనా అనుకుంటాడు, తప్పు చేసిన వాడు అయితే. ఫైనల్గా చెప్దాం మరి, అవినీతి లేకుండా ఉండే ప్రభుత్వాలు ఉంటాయా, వస్తుంటాయా, వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే ఉన్న ప్రభుత్వాలు అవినీతి రహితంగా పరిపాలన చేసే అవకాశాలు ఉన్నాయంటారా? అరే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 100% అవినీతి రహిత ప్రభుత్వంగానే నిలిచిపోతుంది. ఎందుకు అంటే చెప్తే వినండి, కాంగ్రెస్ గవర్నమెంట్లో బ్రహ్మాండమైన పాలన ఉన్నది. ఇవాళ మీరు ఒకటి చెప్పండి, మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకుంటే 5 తప్ప ఎవరన్నా వచ్చిందా? బీఆర్ఎస్ 5 తప్ప ఎవరన్నా వచ్చిందా స్క్రీన్ మీదకి? రాష్ట్రంలో పంచుకున్నారండి 5 పంచుకున్నారు. వాళ్ళ పాలన ఫెయిల్ అయింది, 10 సంవత్సరాలు ప్రజలు మౌనంగా ఉన్నారు. 10వ సంవత్సరం వచ్చేసరికి ఇది కరెక్ట్ కాదు, ఈ గవర్నమెంట్ కరెక్ట్ కాదు, తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ వచ్చింది అయిపోయింది. చెప్పండి, నిప్పు లేనిది పొగరాదు అంటారు కదా, మరి పొగ వచ్చినట్లుగా ఉంది కదా, ఇప్పుడు నిప్పు రాలేదంటారా? కాంగ్రెస్ మీద 100 రోజులలో అవినీతి జరిగిందంటూ ఎవరో ఒక నాయకుడు చేసిన పరిస్థితి ఉంది, కాబట్టి నిప్పు లేకుండా పొగ, పొగ లేకుండా నిప్పు, రెండు లేకుండా ఎలా ఉంటాయంటారు? లేదు లేదు, నిప్పు లేదు పొగ లేదు, దాంట్లో నిప్పు పొగ అనేది లేదు, పాలిస్తున్నాము. అది గవర్నమెంట్ వచ్చింది 3 నెలలు అయింది, పాలిస్తున్నాము. ప్రజలకు 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలైనాయి, ఇంకొక గ్యారంటీ 1వ 2వ ఉన్నాయి, అవి కూడా చేస్తారు. ఎందుకంటే పని లేని వాళ్ళు ఇవాళ అధికారంలో అధికారం కోల్పోయి మతి స్థిమితం కోల్పోయి మాట్లాడేటోళ్ళ మాటలు పట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి మీరు చేసిన వ్యాఖ్యలు 100% అది నిజం. అవి ఇప్పుడు జైలు పోతాను చూస్తాను కదా, అరే జైలు ఉన్నారండి ఇప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా పోయినరాయి 3 నెలల్లో అయిపోయా, జైలు పోతున్నారు, జైలు పోయినరు, జైలు పాలైనరు. ఇప్పుడు జైలు కూడా కొన్ని తీర్మానాలు చేస్తాయి, కొన్ని తీర్పులు ఇస్తాయి, అవన్నీ మనం భవిష్యత్తులో చూడబోతున్నాం. దట్స్ ఆల్. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, మరి 100 రోజుల్లోనే అక్రమాలు జరిగాయి అంటున్నారు, 100 రోజుల్లోనే అవినీతి జరిగింది అంటున్నారు, కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయడం జరిగింది కేటీఆర్ గారు. ఈ వ్యాఖ్యల్ని ఎలా తీసుకొని దాన్ని ఎలా సమాధానం ఇచ్చారో మరి భిక్షమతి గారి యొక్క మాట ద్వారా మీరు తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా అన్యాయం చేసిన వాళ్ళు కానీ అక్రమాలు చేసిన వాళ్ళు కానీ ఎప్పటికైనా సరే బయటపడతారన్న విషయం అందరికీ తెలిసిందే. బట్ అవినీతి రహితంగా, అదేవిధంగా అక్రమాలు లేకుండా, స్కామ్లలో ఇరుక్కోకుండా ఉండే నాయకులు ఎవరైతే ఉంటారో వారికే మరి ఓటర్గా మనం పట్టం కట్టాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా నిపుణులు ఆల్రెడీ రాజకీయ విశ్లేషకులు చెప్పనే చెప్పారు. సో ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు అన్ని విషయాలను చూసి ఓటు వేస్తే సో ఇటువంటివి ఆరోపణలు కానీ అక్రమాలు కానీ స్కామ్లు కానీ జరిగే అవకాశాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. సామాన్య స్వేచ్ఛకు సంకేతం.